ఫస్ట్ టైం ఒక బాలుడు, ఇంటర్మీడియట్ బాలుడు మీడియా ముందుకు వచ్చి, అరే కేసీఆర్ నా కోటాకు లేదనే కదా మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నావు అనే ఒక వాయిస్ బయటకు వచ్చింది. అది ఇప్పుడు పెద్ద వైరల్ అయిపోయింది. దాని మీద మీరేమంటారు? ఇప్పుడు ఆ ప్లేయర్కి ఇవ్వాల్సిన మార్కులు, ఎస్ పరిష్కారం కావాలి, పరిష్కారం కావాలి. లోపమా, సాంకేతిక లోపమా, త్రిసభ్య కమిటీ నిర్ణయిస్తున్నా దానికి అవసరం లేదు. అవన్నీ అయితే ఆ పిల్లోనికి సరే నా మార్కులు కావాలి, తనతో పాటు తన తోటి స్నేహితులు, నా తోటి వాళ్ళకి వేయాలి, నాకేయాలి అని అడగలే పిల్లాడు. సున్నితమైన సమస్య, ఎందుకంటే దీన్ని మీరు కండియచ్చు కానీ కలిసి కానీ మీరు తప్పు మాట్లాడదు మనిషి లాగా తన భరోసా ఇస్తే బాగుంటుంది. పోరాటాలు లేకపోతే ఏదన్నా చేయడం, రోడ్ మీదకి వచ్చి ధర్నాలు చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ కొత్త. వాళ్ళు మొదటి నుంచి కూడా యుద్ధం చూసుకుంటున్నారు. ఇప్పుడు ఆ పిల్లగాడు మాట్లాడినట్టే ఆ ప్లాన్ ఎవరో మాట్లాడిచ్చారంటారా? ఆ ప్లాన్కి ఆ మాటలు వస్తాయి, ఆ మాటలు వచ్చే వయసు రావంటారా? ఆ పిల్లగానికి కేసాన్ని ఎంత చూస్తా అంటే ఆ ప్లాన్కి వచ్చే మాటల అంత చూస్తా అనలేదు. ఒక రైతు గురించి సోషల్ మీడియా పోస్ట్ చేస్తే తక్షణమే ఎలాంటి రూల్ లేకుండా అతను సస్పెండ్ చేస్తా, నువ్వు అక్కడికి వెళ్ళేసి ఫామ్ తీసుకుని వెళ్ళు, మొత్తం నేను చూసుకుంటా. కొద్ది అన్న ఒక సీఎం గారు ఈ పిల్లల విషయంలో ఎందుకు మాట్లాడతారు? ఓటు హక్కు లేదనే ఒకే ఒక కారణం మాత్రం కోసం కమిటీ వేసిండ్రు. ఆ కమిటీ ఎవరెవరు ఉండాలి? త్రిసభ్య కమిటీలో ఎవరెవరు ఉండాలి? మిగతా పార్టీ వాళ్ళు ఉండాలా? లేకుంటే అధికారులు ఉంటారు, అధికారులు ఉంటారు, అధికారులు అదే అధికారులు ఉంటారు. వెంకటేశ్వర గారు అన్నటువంటి ఒక అదే మళ్ళీ దరిద్రం, అదే అశోక్, అదే వెంకటేశ్వర. టీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు, పార్టీలకు అసలు సంబంధం లేదు. పార్టీలకు అవసరం ఏముంది? పార్టీలకు సంబంధం లేదు. సంస్థనే టీఆర్ఎస్ వెనకాల అది 18 ఏళ్ళ నుంచి ఉంది. ఆ సంస్థ ఈ రోజు కొత్త కాదు. ఆ సంస్థ 18 ఇయర్స్ నుంచి ఉంది, అది నడుస్తూనే ఉంది. అది దాంట్లో ఏమన్నా తప్పు జరిగినా చర్య తీసుకోవాల్సిందే, ఇక్కడ జరిగిన చర్య తీసుకోవాల్సిందే. దేన్ని సమర్థించలేదు. కాకపోతే ప్రతిపక్షాలకు రాజకీయ పార్టీ నాయకులకు చెప్పేది ఒకటే అంశం ఏంటంటే, ఈ అంశంలో ఖండించడం కన్నా కలిసి రావడం ముఖ్యం. అందరు కలిసి వస్తే అరెస్ట్ అయితే చేశారు. మరి కలిసి వస్తే మేము అడగడానికి వస్తే అరెస్ట్ అయితే చేశారు. మీరు ఏం చేశారు? మేము వీడియోలు చూడండి, ఎవరైనా ఏమైనా చేశారా? ఉత్తర్వులు కావాలి. నన్ను అరెస్ట్ చేశారు, దొంగలు పంపిస్తారా? ఎవరు దొంగలు? మన మాట్లాడి రండి, అది కాదు. దొంగలు ఎవరండి? ఏం మాట్లాడుతున్నారు? లోపలికి ఇంటర్మీడియట్ బోర్డులోకి వెళ్ళి అడిగే అధికారం ప్రతిపక్షాలకు లేదా? వెళ్తుంటేనే అరెస్ట్ చేస్తారా మీరు? పార్టీలో మేధావులు తర్వాత రాజకీయ కోణం వేరు, రాజకీయ రంగం వేరు, ఎన్నికలు వేరు, ఇవన్నీ వేరు. అన్నీ ఎందుకు ఇన్వాల్వ్ అయింది? ఇది అఫీషియల్ గవర్నమెంట్ వ్యవహారంలో తల్లిదండ్రులు అవసరమే వచ్చింది. ఒకటి ఒకటి సరే, దాని మీద సమస్యను స్పందించడానికి వివిధ పార్టీల రాజకీయ నాయకులు వస్తున్నారు, వచ్చి మాట్లాడదామని, పిల్లలకి ఏదో భరోసా ఇద్దామని వస్తున్నారు, వాళ్ళనే అరెస్ట్ చేస్తున్నారు. మీరు ఎలాగో స్పందించారు, కనీసం చనిపోయిన వాళ్ళని కూడా స్పందించడము, చనిపోయిన హైకోర్టు నిర్ణయించిన మా కమిటీ అయ్యి 3 రోజులు అయింది. మేమందరం తిరితేనే కదా రోజు వచ్చి విద్యార్థులకు సూచనలు. మరి ఈ రోజు 5 రోజులు అయింది రిజల్ట్. ఈ రోజు 5వ రోజు ఎందుకు కాకలేదు? మీరు సున్నితంగా మాట్లాడుతున్నాను. కమిటీ వేశారు కదా, నిన్న రాత్రి ఇంకా ఇద్దరు చనిపోయారు, మరి దాన్ని ఎందుకు ఆపలేకపోయారు? మీరు ఏం మాట్లాడారు చెప్పండి. ఇప్పుడు ఒకటి ఏంటంటే,
ఇది చాలా సెన్సిటివ్ విషయము, ఏమైనా సెన్సిటివ్ విషయము. ఎందుకంటే ఇలా ప్రతిపక్షాలు రోడ్ల మీదకి వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏర్పడకపోకు. ఇలా సీఎం గారు కానీ సీఎం గారు కానీ కేటీఆర్ గానీ కన్సర్న్ మినిస్టర్ గానీ కానీ ముందుకొచ్చి ఒక అష్యూరెన్స్ ఇచ్చి పిల్లలకు కరెక్ట్ బాధ్యత మీద మేము శిక్షిస్తామని చెప్పి చెప్తే రచ్చరచ్చ కాకపోదు. ఇప్పటి వరకు కూడా సీఎం ఒక స్టేట్మెంట్ రాకపోవడం ఏదండి? 19 మంది విద్యార్థులు పౌరులు కాదు అక్కడ సంబంధిత మంత్రి. రైతు సోషల్ ఏం మాట్లాడతాడు? ఫెయిల్ అయితే ఫెయిల్ అయిందంటే నిన్న ప్రజల్ని మభ్యపెట్టడానికి ఏబిసిడీలు మాట్లాడుతుండు అంతే తప్ప ఏం లేదు. ఓఎంఆర్ ఏంది? ఓఎంఆర్ కరెక్ట్ గా మాట్లాడమని చెప్పండి. ఒక తీసుకొచ్చి మా ముందర ఒక పేపర్ ఎవరిదాన్ని ఒక పేపర్ ఫెయిల్ అయిన వాళ్ళది మా ముందర చేసి చూపించమన్నాడు. అసలు పేపర్లు ఉన్నాయా మా డౌట్? మా పేపర్లు ఒకరు ముందర ఒక పేపరు మా ముందర చేసి చూపించండి. మీకు శాతం అయితే మీరు సిగ్గుచరాలు ఉన్న వాళ్ళు అయితే మా ముందర ఒకరు చేసి చూపించండి. మీరు ఇంత ఎంత ఇంత పెద్ద పొజిషన్ ఎట్లా వచ్చారు? పైసలు ఎట్లా వచ్చారు? మీరు అంతా మీ ఒక్కరికైనా క్వాలిఫికేషన్ ఉన్నాయా? వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంది అశోక్ది? మంత్రి అరే వాడు పెళ్ళ పొంటి తిరుగుతుండు, ఈడ పిల్లలు చచ్చిపోయారు. కేసీఆర్ శ్రీలంకలో బాంబు వెళ్తే రెస్పాండ్ అయిన వాడు, ఈడ 16 మంది పిల్లలు చచ్చిపోయారు. తెలంగాణ పిల్లలు, తెలంగాణ రెస్పాన్సిబుల్, నువ్వు రిప్రజెంటే నువ్వు కాదా? నువ్వు ఓట్ల కోసం ఎవరే నీకు బంగారు తెలంగాణ అన్నావు, ఇచ్చాడు తెలంగాణ కాదు కాదురా, రాగి తెలంగాణ ఏం లేదు ఇలా అడక తింటారు. రేపు పొద్దున చెప్తున్నాదా పక్కనున్న ఆంధ్రప్రదేశ్ పైకి వస్తే పక్క చెప్తున్నా. మరి మీరు అడక తింటాం తప్ప ఏం లేదు, ఉన్నది చూసి ముసుకోవాలి మనం అంతే. ఏంది అసలు ఓట్లు ఈసారి కొడుక ఓట్లకు రా, 18 మాకు వస్తుంది ఇప్పుడు ఏజ్, నువ్వు ఎట్లా గెలుస్తావు మేము చూస్తాం. 18 ఇయర్స్ వస్తే ఇప్పుడు మేము వేస్తాం ఓట్లు, గుర్తుపెట్టుకోను. 18 ఇయర్స్ వస్తే మేము వేస్తాం ఓట్లు. కొడుక నువ్వు ఎట్లా గెలుస్తావు చూడు, గెలుస్తావు ఈసారి? ఏ కేసీఆర్ గెలుస్తా?